ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదని హైకోర్టు తీర్పుతో మరోసారి రుజువైంది. రాజ్యాంగ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం వల్లనే ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగుల సేవలు మరువలేమని అన్నారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఓటర్లు అందరూ స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. నడుస్తుంది అని ఎందుకు నేను గట్టిగా చెప్పగలనంటే, ఈరోజు కూడా ఈ ఎన్నిక మెరుగు చేయాలని చెప్పేసి ఆఖరి ప్రయత్నంగా హైకోర్టులో కేసు పెట్టడం, దాన్ని డివిజన్ చేసి చీఫ్ జస్టిస్ గారు డివిజన్ చేయడం, కేసును పూర్తి చేశాను. మొన్నటి మొన్నే నేను చెప్పాను, ఇప్పుడు మార్గం సుగమమైంది, కేసులన్నీ కూడా పోయాయన్నా కూడా ఇవాళ కూడా చివరి యత్నంగా మళ్ళీ కేసులు పట్టడం, ఈ కేసులు కూడా పోయిందని రాష్ట్ర హైకోర్టు న్యాయ వ్యవస్థ ఒక స్పష్టమైన సంకేతం మనకి ఇచ్చింది. ప్రజాస్వామ్య ప్రక్రియని ఎవరు అడ్డుకోలేదు. ఒకసారి ప్రజాస్వామ్య ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత దాన్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ఇది జరిగిపోవాల్సిందే అనే ఒక స్పష్టమైన సంకేతం ఈరోజు హైకోర్టు తీర్పు ద్వారా లభించింది. అది చాలా సంతోషకరం. నాకు పూర్తి నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద ముందు నుంచి కూడా పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, గౌరవం ఉంది, పూర్తి విధేయత కూడా ఉంది. నేను న్యాయ వ్యవస్థ చేసిన ఏ సూచనైనా కూడా నేను వెంటనే సదుద్దేశంతో స్వీకరించి నేను ఆర్డర్ కూడా చూడండి, న్యాయమూర్తి ఇట్లాంటి ఆదేశాలు ఇస్తారు, ఇది మీకు సమ్మతమైన అంటే తప్పకుండా సమ్మతమని చెప్తాను. నా విధేయత నా అంతకుముందు